హుజూరాబాద్ ఎన్నికల దృష్ట్యా ఈటెల రాజేందర్ విజయకేతన సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు మహాదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడల్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. మాదాపూర్ మండల అధ్యక్షులు శ్రీమన్నారాయణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్, నాయకులు గోపాలరావు, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. ఎంతో మేధావులు, ఎంతో ఉన్నతమైన ఆలోచన కలవారు. ఈరోజు నువ్వు ఎన్ని డబ్బులకు, ఎన్ని మాయలకు, ప్రలోభాలకు లోబట్టినా కానీ అక్కడి ప్రజలు నీకు చెంపదెబ్బ కొట్టి మరీ ఈ విజయాన్ని ఈటెల రాజేందర్ అన్న కథ అంకితం చేసిండ్రు. మరి ఈ విజయంతో అయినా నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. ఇక్కడైనా దొంగ మాటలు, లంగ మాటలు మాట్లాడకుండా నువ్వు చేసే పనే చెప్పాలని కోరుకుంటూ ఈ విజయం ఈటెల రాజేందర్ కన్నకు మరియు బీజేపీకి అంకితం. ఇవాళ తెలంగాణ 31 జిల్లాలు హుజూరాబాద్ మీద కాన్సెంట్ చేసి ఇవాళ ఆత్మగౌరవానికి, అహంకారానికి జరిగిన పోటీలో ఈటెల రాజేందర్ గారు అత్య మెజార్టీతో గెలిచినందుకు ఇవాళ కేసీఆర్ గారు ఇప్పటికైనా దీన్ని చూసి ప్రజలకు సఖ్యమైన పాలన చేసి ఇవాళ 100 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అక్కడ పోరాడి కొట్లాడినా కూడా ఇవాళ హుజూరాబాద్ జనాలు ఒక ఈటెల రాజేందర్ గారికి పట్టణం కట్టినందుకు ఈ విజయం భారతీయ జనతా పార్టీ, అట్లాగే ప్రతి ఒక్క నాయకులు కూడా ఇవాళ దాని చిన్న కార్యకర్తలు కూడా పనిచేసి ఇవాళ ఈటెల రాజేందర్ గెలుపుకు తెలంగాణ నుంచి